హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ ఆహ్లాదకరమైన ఆదివారం రోజున సెకండ్ మ్యాచ్, డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్, నైట్ మ్యాచ్ ఈజ్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ వేదిక విశాఖపట్నం. వైజాగ్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ డెస్టినీ. మరి రిషబ్ పంత్ తన ఫార్చ్యూన్స్ వెతుక్కోవాలి, ఎందుకంటే ఒక లాంగ్ బ్రేక్ తర్వాత, ఒక పునర్జన్మ లాంటి మేజర్ రోడ్ యాక్సిడెంట్ తర్వాత దాని నుంచి కోలుకొని మళ్ళీ క్రికెట్ ఆడుతున్నాడు. అతను రెండు మ్యాచ్లు ఆడాడు, రెండు మ్యాచ్ల్లో అతను బ్యాటింగ్లో అంతా గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. మా పాత రిషబ్ పంత్ మనకి అక్కడ ఫ్లూయెన్సీ కనబడలేదు, కీపింగ్ బాగా చేస్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ తన ఫామ్ని అందుకోవడానికి అతను ప్రయత్నం చేస్తాడు. లైక్ హిస్ మెంటర్ అనండి, గురు అనండి, ధోని. ధోని మనకు తెలుసు కదా, తన 5వ వన్డే ఇంటర్నేషనల్లో వైజాగ్లో ఆడినప్పుడు అక్కడ అద్భుతమైన సెంచరీ చేసి బ్రహ్మాండంగా ఇండియన్ టీంలో సెటిల్ అయిపోయాడు. రెస్ట్ వాజ్ హిస్టరీ. సో అలాగే రిషబ్ పంత్ కూడా ఇక్కడే తన ఫామ్ని మళ్ళీ అందుపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. రెండు మ్యాచ్ల్లో కాస్త యావరేజ్ పర్ఫార్మెన్స్ తర్వాత అనేది చూడాలి. ఈవెన్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత 2012-13లోనో ఫస్ట్ మ్యాచ్ వైజాగ్లోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడం చూసే మనం, మ్యాచ్ జరగలేదు, బట్ హీ వాజ్ సపోజ్ టు మేక్ హిస్ కమ్ బ్యాక్ ఇన్ వైజాగ్. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది అగెన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ సిటీ ఆఫ్ డెస్టినీలో రిషబ్ పంత్ ఏం చేస్తారో చూడాలి. నాట్ ఓన్లీ రిషబ్ పంత్కి ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ కావాలి, టీంకి కూడా కావాలి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయాయి, చాలా బ్యాడ్గా స్టార్ట్ చేశారు. లాస్ట్ సీజన్లో వాళ్ళు మొదటి 5 మ్యాచ్లు ఓడిపోయారు, తర్వాత రికవర్ కాలేదు. ఈసారి కూడా చాలా బ్యాడ్ బిగినింగ్ వాళ్ళు. అన్ఫార్చునేట్లీ 2 అవే మ్యాచెస్సే అయినాయి ఫస్ట్ 2 మ్యాచెస్. అండ్ ఈ మ్యాచ్ కూడా సెకండ్ హోమ్లో ఆడుతున్నారు వాళ్ళు, సెకండ్ హోమ్ వైజాగ్. నెక్స్ట్ మ్యాచ్ కూడా మరో 3 రోజుల్లో వైజాగ్లోనే కేకేఆర్తో ఆడబోతున్నారు. ఫస్ట్ హోమ్లో ఢిల్లీలో ఎందుకు ఆడలేదు అంటే అక్కడ ఫిరోజ్ షా కోట్లాలో అక్కడ ఈ మధ్య WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఆ గ్రౌండ్ మరి పిచ్ రెడీ చేయడంలో కొంత టైం తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ క్యాంపెయిన్, హోమ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇంతవరకు 1 మ్యాచ్ ఆడారు వాళ్ళు ఈ సిఎస్కేతో, అగేన్స్ట్ సిఎస్కే ఇన్ ద 2019 క్వాలిఫైయర్2. ఆ మ్యాచ్లో వాళ్ళకి ఓటమి అయితే, సో సెకండ్ హోమ్లో ఎలా గెలుస్తారు, ఇక్కడ కూడా ఓడిపోతే చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. వాళ్ళ క్యాంపెయిన్ 2 మ్యాచ్లు ఓడిపోయారు ఆల్రెడీ. అండ్ మరోవైపు చెన్నై చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. అయితే చెన్నై ఆడిన 2 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లో ఆడిన అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. అక్కడ వాళ్ళకి తిరుగులేని రికార్డు ఉన్నా మనకు తెలుసు. మరి అవే ఫ్రమ్ హోమ్ చెన్నై ఎలా ఆడతారు, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళని నిలువరిస్తుందా అనేది ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఢిల్లీ క్యాపిటల్స్కి బ్యాటింగ్లో ప్రాబ్లం కనిపించింది, బౌలింగ్లో కూడా ప్రాబ్లం కనిపించింది. మరి ఏం చేస్తారు, ఏమైనా మార్పులు చేస్తారా? రికీ బుయి ఆంధ్రాకి చెందిన ప్లేయర్, రీసెంట్గా ఈ లాస్ట్ సీజన్లో ఆంధ్రాకి రంజీ ట్రోఫీ క్యాప్టెన్ కూడా చేశాడు. అతనికి అవకాశం ఇచ్చారు ఫస్ట్ 2 మ్యాచెస్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు, బికాస్ హీ వాజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. కానీ అతను చాలా ఏమాత్రం కన్విన్సింగ్ అనిపించలేదు. అతన్ని పృథ్వీ షాతో రీప్లేస్ చేస్తారా అనేది, పృథ్వీ షా వెరీ మచ్ ఇన్ కంటెన్షన్ అని ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో రికీ పాంటింగ్ అన్నాడు. సో పృథ్వీ షా ఓపెన్ చేస్తాడా, మరి నంబర్ 3లో ఆడతాడు. యూజువల్లీ అతను ఓపెనర్, ఇప్పుడు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్లో అతను ఓపెనర్గానే ఆడతాడు. దట్ ఈస్ ద బెస్ట్ సూటెడ్ పొజిషన్ ఫర్ హిమ్. బట్ ఇక్కడ ఆల్రెడీ మిచెల్ మార్ష్ అండ్ వార్నర్తో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. మార్ష్ స్టార్టింగ్ వెల్. మార్ష్కి ప్రాబ్లం ఏంటంటే స్పిన్ అంత బాగా ఆడలేదు. సో అతను పవర్ ప్లేలో పేసర్స్ బౌలింగ్ చేసినప్పుడు ఆ పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్లోనే అతను ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అని చెప్పి బహుశా రికీ పాంటింగ్ వాళ్ళ కోచ్ భావిస్తున్నట్టుగా ఉన్నాడు. సో వార్నర్ అండ్ మార్ష్ మైట్ ఓపెన్ విత్ పృథ్వీ షా 3లో వచ్చే అవకాశం చెప్పలేము. రికీ బుయి లోకల్ మ్యాన్ కాబట్టి ఇక్కడే అతన్ని కంటిన్యూ చేసినా కంటిన్యూ చేయొచ్చు, లోకల్ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి. సో రికీ బుయిని ఆడించవచ్చు, లేకపోతే ఆ మార్పైనా చేసే అవకాశం. అలాగే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే రికీ పాంటింగ్ సెడ్ దే మైట్ బ్రింగ్ ఇన్ లలిత్ యాదవ్, ది ఆఫ్ స్పిన్నర్. సుమిత్ కుమార్ ప్లేస్లో లలిత్ యాదవ్ని ఆడించే అవకాశం ఉంది, ఎందుకంటే ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. చెన్నైలో బౌలర్ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, శివం దుబే, రచిన్ రవీంద్ర, జడేజా లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఐ థింక్
లలిత్ యాదవ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆఫ్ స్పిన్నింగ్ వాళ్ళు ఉండరు చెప్తున్నారు. దట్ ఇస్ గుడ్ చాయిస్. లలిత్ యాదవ్ హాస్ డన్ వెల్, వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ ఇస్తాడు, బౌలింగ్లో ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆ మార్పులు రెండు అక్కడ ఉండే అవకాశం. అలాగే జై రిచర్డ్సన్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉన్నాడు. జై రిచర్డ్సన్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు కానీ అతను అవైలబుల్. మరి అతను ఏమన్నా హ్యాండ్రిక్ నోకియాని అతనితో రీప్లేస్ చేస్తారా చెప్పలేము. హ్యాండ్రిక్ నోకియా కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ, లాస్ట్ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. పర్టికులర్లీ రియాన్ పరాగ్ హ్యాస్ టేకెన్ 25 runs ఆఫ్ హిమ్ ఇన్ ది లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్. కానీ హ్యాండ్రిక్ నోకియాతోనే వెళ్తారు ఈ మ్యాచ్లో అనుకుంటాను. సిఎస్కేలు అలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే గమ్మత్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో దే ప్లేడ్ విత్ జస్ట్ 1 spinner ఇన్ జడేజా. స్పిన్నర్స్ లేకుండా వెళ్ళారు. మరి ఇక్కడ పిచ్ ఎలా ఉండదో తెలియదు. మరి ఇంకొక స్పిన్నర్ని తీక్షణాన్ని కానీ ఎవరినైనా తీసుకొస్తారా శాంటన్ కానీ అనేది చూడాలి. లేకపోతే పతిరానా అండ్ ముస్తఫిజుర్తోనే వెళ్తారా ఇద్దరు పేసర్స్తోనే. పిచ్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంది. చెన్నై యూజువలీ రిలైజ్ ఆన్ స్పిన్, కానీ సర్ప్రైజింగ్లీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒకే ఒక స్పిన్నర్తో వెళ్ళారు. చాలా అరుదైన సందర్భం. సో అది మరి ఈసారి మళ్ళీ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ 2 spinner ఫార్ములా అనేది చూడాలి. పిచ్ ఎలా ఉండదు అక్కడ? వైజాగ్ పిచ్ నేను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా చేశాను, వరుసగా చాలా మ్యాచ్లు చూశాం. కొన్ని పిచ్లు చాలా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయి, కొన్ని బౌలింగ్కి స్లోగా ఉంటాయి. స్పిన్నర్స్ కూడా హెల్ప్ చేసే పిచ్చెస్ ఉంటాయి అక్కడ. బట్ వైజాగ్ ఇస్ ఏ 6-seating గ్రౌండ్, స్మాల్ గ్రౌండ్ కాబట్టి సిక్స్లు కొట్టడం చాలా ఈజీ అక్కడ. పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. చెన్నై బౌలింగ్ కోచ్ ఏం చెప్పాడంటే అక్కడ గ్రాస్ కవరింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ పిచ్ లాగానే ఉంది అని చెప్పాడు. కానీ చెప్పలేము ఎలా టర్న్ అవుతుంది పిచ్ అనేది, మనం చెప్పలేదు. బౌన్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ సర్ప్రైజింగ్లీ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ తక్కువ ఉంది, 156 మాత్రమే ఉంది. సో ఎలా ఉంటుందో మనకి పిచ్ గురించి అలాంటి సమాచారం అయితే లేదు. లెట్ అస్ హోప్ ఇస్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ గ్రౌండ్. అదే కదా, T20 గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ 4s and 6s కదా. మ్యాచ్అప్స్ చూస్తే జడేజాకి మిచెల్ మార్ష్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది, 2 సార్లు అవుట్ చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 2 times కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అవుట్ అయ్యాడు. సో మన ఇక్కడ ఖలీల్కి అదొక అవకాశం అతను అవుట్ చేయడానికి. ఇంకా ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్ ఒకడే రిషబ్ పంత్ ఈసారి ఫామ్లోకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 2 matches తర్వాత మళ్ళీ ఆ రస్టీనెస్ పోయి మళ్ళీ తన ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మ్యాచ్లో ఈ వాజ్ లుకింగ్ గుడ్, బట్ ఎందుకనో ఆ బిగ్ షాట్స్ రావట్లేదు అతను బ్యాట్ నుంచి. కానీ ఈ స్మాల్ గ్రౌండ్లో నిన్నట్టుగా సిటీ ఆఫ్ డెస్టినీలో అతను తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. బ్యాటర్స్ వార్నర్, రహానే, శివం దుబే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్స్ జడేజా, మిచెల్ మార్ష్ అండ్ అక్షర్ పటేల్. బౌలర్స్ విల్ బి దీపక్ చహర్ అండ్ కుల్దీప్ యాదవ్. ఈ టీమ్ క్యాప్టెన్ రచిన్ రవీంద్ర ఈజ్ ఇన్ గ్రేట్ గ్రేట్ ఫామ్. ఈ సీజన్లో అతను పెద్ద సెన్సేషన్ అయ్యేటట్టుగా ఉన్నాడు. అంత బాగా ఆడుతున్నాడు, స్పిన్ కానీ పేస్ కానీ ఏదైనా బాగా ఆడుతున్నాడు. అండ్ వార్నర్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్, హీఈస్ మై వైస్ క్యాప్టెన్. మీకు టాస్ తర్వాత టీంలో ఏమైనా మార్పులు ఉంటే ఎప్పటిలాగే మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కామెంట్స్లో టాప్లో ఉంటుంది పిన్డ్ కామెంట్. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఆధారంగా ఆ ఛానల్కి వెళ్ళి టాస్ తర్వాత ఏమైనా నేను పెట్టిన ప్లేయర్స్లో ఏమైనా మార్పులు ఉంటే చెప్పలే కదా, ఏమైనా వీళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్డేటెడ్ 11 నేను అక్కడ పోస్ట్ చేస్తాను, అప్డేటెడ్ ఫ్యాంటసీ 11, దాన్ని మీరు చూడొచ్చు. ఎవరికి విజయావకాశాలు ఉంటాయి? చెన్నై విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. వాళ్ళు ఇప్పుడున్న ఫామ్, రచిన్ రవీంద్ర కానీ శివం దుబే, అయితే స్పిన్నర్లకి శివ స్వర్గంగానే మారాడు అతను. స్పిన్నర్ల మీద స్పిన్నర్లు ఉతికి ఆడేస్తున్నాడు, చెడు కూడా ఆడేస్తున్నాడు స్పిన్నర్స్తో. సో అతను చాలా డేంజర్గా ఉన్నాడు. ఈవెన్ రుతురాజ్ వాజ్ బ్యాక్ ఇన్ ఫామ్. రహానే ఉన్న కాసేపట్లో అదరు కొట్టేస్తున్నాడు. జడేజా ఇస్ ఆల్సో బ్యాకింగ్ అప్ వెరీ వెల్. సో చెన్నై ఈజ్ ద టీమ్ టు బీట్. వాళ్ళ బౌలింగ్లో కొంత పదును లేని పరిస్థితి కనిపిస్తుంది. బట్ పతిరానా ఈజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్. ముస్తఫిజుర్ తన కట్టర్స్ బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. సో చెన్నై ఏదో ఒక రకంగా వాళ్ళు బౌలింగ్ రిజోర్సెస్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. సో చెన్నై ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఇప్పటివరకు ఆడిన టీమ్స్లో. అయితే 2 matches వాళ్ళు హోమ్లో ఆడారు కాబట్టి దాన్ని మనం కొలమానంగా తీసుకుని చెన్నై చాలా బ్రహ్మాండమైనగా స్టార్ట్ చేశారు నన్ను అనట్లేదు. హోమ్లో ఎప్పుడు కూడా బాగా ఆడతారు. మరి అవే ఫ్రమ్ హోమ్, మరి ధోనికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్. మళ్ళీ ఆ జులపాల జుట్టుతో మళ్ళీ ఎప్పుడైతే లాస్ట్ టైం 2005 అనుకుంటుంది అప్పుడు ఎలాగా వచ్చి ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ 148 ఆడాడు. మరి ఇక్కడ కూడా
అతను కూడా చాలా ఫాండ్ మెమరీస్ ఉంటాయి ఈ గ్రౌండ్తో. సో అండ్ అతని శిష్యుడు రిషబ్ పంత్. ఎందుకంటే నేను గమ్మత్ ఏంటంటే, నేను ఈ ప్రివ్యూ గురించి అనుకుంటున్నప్పుడు నాకు రిషబ్ పంత్ అండ్ ధోని మ్యాచ్ కానీ దాని గురు శిష్యులు అన్న లెవెల్లోనే నేను టైటిల్ కూడా అదే పెడదాం అన్నట్టుగా అనుకున్నాను. ఐ వాజ్ స్టిల్ థింకింగ్ దట్ ధోని వాజ్ ది క్యాప్టెన్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. తర్వాత గుర్తుకొచ్చింది రుతురాజ్ గైక్వాడ్. బట్ ఫోకస్ విల్ బీ ఆన్ ధోని వర్సెస్ రిషబ్ పంత్. మరి రిషబ్ పంత్ తన గురువు, తన మెంటార్, తన ఐడోల్, రోల్ మోడల్. మరి అతని ముందు ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అలాగే ధోని ఒక్కసారి కూడా బ్యాటింగ్కి రాలేదు ఇంతవరకు. అతని మీద బోల్డర్ని మీమ్స్ వస్తున్నాయి. అతను బ్యాటింగ్ రాకపోవడానికి క్వశ్చన్ చేస్తున్నారు. అవసరం లేకపోతుంది, బికాస్ అతని బ్యాటింగ్లో ఎంత డెప్త్ ఉందంటే హీ వాజ్ సపోజ్ టు బ్యాట్ అట్ 8 వరకు బ్యాటింగ్ రావట్లేదు. వస్తే వస్తాడు, ధోని ఖచ్చితంగా వస్తాడు. కాస్త ముందు వచ్చి యంగ్స్టర్స్కి అవకాశాలు లేకుండా చేయడం అవసరం లేదు. మరి ధోని రోల్ ఏంటి? క్యాప్టెన్ కూడా కాదు, బట్ అతను రోల్ అతను బౌలర్లకు ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఋతురాజ్కి ఇచ్చే సలహాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. ధోని స్లోలీ ఆ పగ్గాలు ఋతురాజ్కి అప్పచెప్పి తను ఫ్యూచర్లో చేయబోయే మెంటర్ రోల్కి అనుకూలంగా అతను మారుతున్నాడు. సో అలాంటి సిచ్యుయేషన్లో మనం ధోని రోల్ని క్వశ్చన్ చేయడం, సచ్ ఎ గ్రేట్ లెజెండరీ క్రికెటర్ అతను బ్యాటింగ్ రాకపోవడాన్ని అవహేళన చేయడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. చాలా మీమ్స్ నాకు షేర్ చేస్తున్నారు మన మిత్రులు ఇన్స్టాగ్రామ్. బట్ ఐ ఫీల్ దట్ ధోనీస్ వాల్యూ ఫర్ దిస్ టీమ్, దిస్ టీమ్ ఇస్ ధోనీస్ టీమ్ కదా.